चंद्रबाबु को अरेस्ट को निरसनगा टीडीपी श्रेणुलु आंदोलन चेस्तुन्नारु अयिते आंदोलनलु चेयनीयकुंडा पोलीसुलु अड्डुकुंटुन्नारनि टीडीपी एम्मेल्ये वेलकपूडि रामकृष्णबाबु मणिपट्टारु इक राजमंड्रि सेंट्रल जैल्लो चंद्रबाबुकु भद्रत लेदु अंटुन्न वेलकपूडितो मा डिप्यूटी इनपुट एडिटर वासु फेस टू फेस अरेस्ट की निरसन का एमएलए मैं निरसन वाल गृह निबंधन टीडीपी आफीसर निरसन मन पट एमएलए वेगपड़ा सर चपंडी सर ओसारी राष्ट्र व्याप्त में मजी एमएलए गृह निबंधन एक् बैठ रही मेरे चंद्रबाबुना गारी अक्रम अरेस्ट की निरसन गत नागर रोजलदेश पार्टी एमएलएल मजी एमएलएल मजी मंत्री का నాయకులు కార్యకర్తలు కూడా 4 రోజులుగా ఇంటి దగ్గర నిద్రపోయే పరిస్థితి లేదు ఒకవేళ నిద్రపోతే హౌస్ అరెస్టులు తీసుకెళ్లి పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 10 వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతాం కనీసం అక్కడ మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు నిన్న మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి పోలీస్ బ్యారక్స్ అన్న కళ్యాణ మండపం తీసుకెళ్తే తాళాలు లేవు కింద కూర్చున్నాం అందరం ఎందుకు చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ జరిగింది దానికి శాంతియుతంగా మేము నిరసన తెలియజేస్తున్నాం ఇదే జగన్ మోహన్ రెడ్డిని ఎయిర్‌పోర్ట్ లో అరెస్ట్ చేస్తే ఆంధ్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అన్నాడు మరి అదే ఆంధ్ర పోలీసులు ఇవాళ ఈ సైకో జగన్ ఆ బ్రోకర్ సద్దల రామకృష్ణారెడ్డి చెప్పిన మాటలిని విశాఖ నగరంలో ఏ రోజు లేదండి నేను 2009-14 కోటి శాసనసభ్యుణ్ణి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ధర్నాలు ఎన్ని నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా చేశాం విశాఖ నగరం ప్రశాంతమైన నగరం ఈ యాదవులు వచ్చి పోడి చేస్తున్నారు అంతని అసలు ఎక్కడైనా గ్రోధానాలు ఉన్నాయా లేదా బస్సులు దాగులు పెడుతూ ఉన్నాయా లేదా రాళ్ళు రోట వెళ్తూ ఉందా ఏమన్నా మొన్న బంద్ చేసాం ఎక్కడన్నా రిక్వెస్ట్ చేసి బంద్ చేయమన్నాం తప్పితే బలవంతంగా మేము ఎక్కడ షట్టర్లు వేయలేదు బలవంతంగా స్కూళ్ళు మూపియలేదు ప్రజలు కూడా స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారికి జరిగింది అన్యాయం అని స్వచ్ఛందంగా ప్రజలు కూడా కార్యకర్తల నాయకులతో పాటు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఎందుకు ఈ అణచివేత కార్యక్రమం అనేది నేను అంటున్నాను ఎందుకంటే శాంతియుతంగా చేసుకునే హక్కు మాకు ఉంది జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర గాంధీ గారికి విగ్రహానికి దండే హక్కు మాకు లేదా గాంధీ విగ్రహం ముందు ఎప్పుడైనా సరే ఏ పార్టీ వాళ్ళే నిరసన కార్యక్రమం శాంతియుతంగా అక్కడే చేసేది అక్కడ 200-300 మంది పోలీసులా ఇది అసలు ఏంటి ఇది సైకో పరిపాలనకి నిదర్శనం ఇదే ఏదైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు విడుదలయ్యే వరకు కూడా ఆయన గట్టిపట్టులు ఆయన కనిగిన ముత్యంలాగా బయటకు వస్తారు అప్పటి వరకు కూడా నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈ నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా చేస్తానే ఉంటాం మీరు అణచివేస్తే వెనక్కి తగ్గి భయంతో తగ్గే పార్టీ నాయకులు కార్యకర్తలు కాదు తెలుగుదేశం పార్టీ ఇది అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నీతి నిజాయితీగా బతుకుతున్నాం నాయకులు కార్యకర్తల పార్టీ ఇది అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము శాంతియుతంగా పోలీసులు ఎంత అటకించినప్పటికీ కూడా ఈ నిరసన కార్యక్రమం చేపడతానే ఉంటాం సార్ ఇప్పుడు సెంట్రల్ జైల్లో కూడా చంద్రబాబు గారికి భద్రత లేదన్నారు మీరు ఏమంటారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖచ్చితంగా భద్రత లేదు ఆయన జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి భారతదేశంలో ముఖ్యమైన వ్యక్తి సెంట్రల్ జైల్లో లోపల గన్లు గిన్లు ఉండవు పోలీసుల దగ్గర సెంట్రల్ జైల్ వాళ్ళ దగ్గర ఓన్లీ కర్రలు ఉంటాయి అక్కడ కొన్ని జైళ్లు ఈ సైగో జనమోహన్ రెడ్డి కొన్ని జైళ్లు మూసివేయడం వల్ల అక్కడ కరడుగట్టిన నేరస్తులు 1800 మంది ఉన్నారు అక్కడ స్టాఫ్ చూస్తే మొత్తం 400 మంది ఉన్నారు నిన్న పేపర్లో చూశాను ఒక సంవత్సరం జైలు శిక్షబడినోడిని చంద్రబాబు నాయుడు గారికి అసిస్టెంట్గా పెట్టారట ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి కేవలం ఈ సైకో ఈ ఆర్థిక నేరస్తుడు భారతదేశంలో ఇంత అవినీతి పరుడు ఇంత నియంత్రణతో పాలన చేసేవాడు జగన్మోహన్ రెడ్డి తప్పితే ఎవరూ లేరు ఆయన 16 నెలల్లో జైల్లో ఉన్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారితో సహా అందరం ఒక రోజల్లా జైల్లో ఉండాలని వెదవ కోరికలు తప్పితే అంతకన్నా ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారిది అక్రమ అరెస్ట్ అని ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చే వరకు మీరు ఆందోళన చేస్తున్నారు ఒక పక్కన మిమ్మల్ని నిర్బంధిస్తున్నారు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నియోజకవర్గాల వారీగా రేపటి నుంచి చేస్తానే ఉంటాం పోలీసు జులుము చేసినా సరే మమ్మల్ని కొట్టినా సరే జైల్లో పెట్టినా స్టేషన్లో పెట్టినా ఎంతమంది ఉంటే అంతమంది నాయకులు కార్యకర్తలు అవసరస్తులు ఎంతమంది చేసినా మా కార్యకర్తలు నాయకులు ఉన్నారు మేము శాంతియుతంగా చేస్తానే ఉంటాం ఇది పరిస్థితి మొత్తానికి పోలీసులు అడ్డుకున్నప్పుడు కూడా ఆ నిరసన అయితే ఆగేది లేదని కూడా చెప్తున్నారు ఒకవైపు చంద్రబాబు కూడా సరైన భద్రత భద్ర కల్పించాలని చెప్తున్నారు రేపు నుంచి అయితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అయితే వెలగపూడి చెప్పే పరిస్థితి కెమెరా పర్సన్ స్వామితో